ప్రభాస్. ఈ పేరు తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాండ్ అంబాసిడర్గా మార్చిన పేరు. మొదటి నుంచి తనను తాను అద్భుతంగా మార్చుకున్న ఒక గొప్ప హీరో. బాడీ మెయింటెనెన్స్లో బాలీవుడ్కి హాలీవుడ్కి ఏమాత్రం తీసిపోని ఒక గొప్ప హీరో. తెలుగు సినిమాలు అంటే రీజినల్ సినిమాలో కూడా ఇంటర్నేషనల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసిన అతి అరుదైన ఒక హీరో. అయితే అన్ని సినిమాలలో ఎంతో గొప్పగా ఫిట్నెస్ మెయింటైన్ చేసే హీరో ఉండి ఉండి రాధే శ్యామ్ అనే సినిమాలో అతని అపీరెన్స్ చూడగానే అందరూ ఆశ్చర్యపోయేలా, అదేంటి ప్రభాస్ ఇలా ఉన్నాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా కొంత బాధాకరంగా కూడా ఫీల్ అయ్యారు. దీనికి ఏంటి కారణమని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మనం పెద్దగా బాధపడాల్సిన విషయం ఏం లేదు. మొట్టమొదటిగా అతను ఒక ఫుడ్ లవర్, అంటే మీరు చాలా న్యూస్ పేపర్స్లో సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అతను సినిమా షూటింగ్స్లలో కో యాక్టర్స్కి ఎలాంటి ఫుడ్స్ని వెరైటీ వెరైటీ ఫుడ్స్ని ఆఫర్ చేసేది చూసాము. రెండవది, ఇతను కూడా స్వతహాగా చాలా ఫుడ్ లవర్. సో దానివల్ల ఏమంటే, అతను జనరల్గా హీరోలు ఖచ్చితంగా కొంత డైట్ మెయింటైన్ చేస్తూ బాగా జిమ్ చేస్తేనే ఆ మాత్రం ఫిజిక్ మెయింటైన్ చేయగలుగుతారు. ఇతను ఏమంటే కంట్రోల్ లేకుండా ఫుడ్ని అదిగా తీసుకోవడము. రెండవది, ఇతను పార్టీ లవరు. ఇది సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప టాక్ అది, అతను ఎంత పార్టీ లవర్ అనేది. సో ఇతను ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా ఫుడ్స్ మరియు పార్టీస్ ఎక్కువగా చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా బాడీ అనేది షేప్ అవుట్ అవుతుంది. సో తర్వాత ఈ రాజమౌళి లాంటి డైరెక్టర్ ద్వారా మనం విన్నది ఏమంటే, ప్రభాస్ కాస్త బద్ధకస్తుడు. అంటే ఆటోమేటిక్గా మనము హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనలో బద్ధకం వస్తుంది. సో ఈ బద్ధకం వలన అతను సరిగా జిమ్ వర్కౌట్స్ చేసి ఉండకపోవడం వల్ల అతని ఫేసు ప్లస్ బాడీ అనేది కొంచెం షేప్ అవుట్ అయింది. అయితే ఒక అగ్ర హీరో తలుచుకుంటే మళ్ళా అతను పాత ఫిట్నెస్కి రావడం పెద్ద విషయం కాదు. ఎస్పెషల్లీ సినిమా స్టార్స్కి ఇంటర్నేషనల్ కోచ్ని పెట్టుకునైనా వాళ్ళు ఎలాగంటే అలాగా మారగలరు. సో ప్రభాస్ మరలా అతను పూర్వ వైభవాన్ని, పూర్వం ఉన్న ఫిట్నెస్ని ఖచ్చితంగా మరలా సాధిస్తాడు. అలా సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.